శ్రీ దుర్గా జ్యోతిష్యాలయం యూట్యూబ్ ఛానల్ను వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు నమస్కారం. హరిద్వార్ పేరులోనే ఉంది. అటు శివభక్తులకు ఇటు విష్ణు భక్తులకు ఇద్దరికీ చాలా ముఖ్యమైనటువంటి ప్రదేశం. కేదార్నాథ్ వెళ్ళాలన్నా బద్రీనాథ్ వెళ్ళాలన్నా హరిద్వార్ నుండే వెళ్ళాలి. మేము పవిత్ర కుంభమేళా ఉత్సవములకు వెళ్ళాలనే ఉద్దేశంతో ప్రయాణం చేశాం హరిద్వార్కి. నేను నాతో పాటు మా మిత్రులు అందరం కలిసి ఈ యాత్రకు బయలుదేరాము. మేము ఈ యాత్రను కర్నూలు నుండి ప్రారంభించాము. కర్నూలు నుండి నిజాముద్దీన్ ఎక్స్ప్రెస్ ద్వారా న్యూఢిల్లీ చేరుకొని అక్కడ ఆ రోజంతా కూడా గడిపి రాత్రి 10 గంటలకు న్యూఢిల్లీ నుండి హరిద్వార్కు బయలుదేరి ఉదయం 6 గంటల వరకు హరిద్వార్ చేరుకున్నాము. మేము హరిద్వార్లో లీలా యాత్రి భవన్ అనే ధర్మశాలలో రూమ్ తీసుకుని అక్కడే స్నానాలు చేసుకుని హర్కీపౌర్ వచ్చాము. మేము ఇక్కడే మళ్ళీ తిరిగి స్నానాలు చేశాము. ఇక్కడ స్నానం చేయడం అంటే సాహసంలానే చెప్పుకోవాలి, ఎందుకంటే ఇక్కడ నీరు చాలా చల్లగా ఉంటుంది. 1-2 నిమిషములకు మించి ఎక్కువసేపు నీటిలో ఉండాలంటే చాలా కష్టంగానే ఉంటుంది. అందుకనే త్వరగా స్నానాలు చేసి బయటకు వచ్చేసి అక్కడే ఉన్నటువంటి గంగామాత ఆలయాన్ని దర్శించుకొని బయటికి వచ్చి టిఫిన్ చేశాము. అనంతరం అక్కడ నుండి హరిద్వార్లో ఉన్నటువంటి అన్ని దేవాలయాలు దర్శించడానికి వెళ్ళి అన్ని దేవాలయాలు దర్శించుకుంటున్నాము. ఇక్కడ చూడవలసిన దేవాలయాలు చాలానే ఉన్నాయి. ఇక్కడ ఆశ్రమాలు చాలా ఎక్కువగా ఉంటాయి. పవన్ధామ్ ఆశ్రమము, ఇంకా దక్షేశ్వర దేవాలయము, చండీమాత దేవాలయము, మానసాదేవి దేవాలయము, ఇంకా కొన్ని దేవాలయాలు చాలానే ఉన్నాయి. పవన్ధామ్ ఆశ్రమంలో చూడడానికి చాలా విశేషంగా ఉంటాయి. ఇక్కడ ఏ ఆశ్రమానికి వెళ్ళినా కూడా ఎలక్ట్రానిక్ మ్యూజియములు చాలా ఉంటాయి. గుహలలాగా చిత్రించబడి చాలా విశేషంగా వింతగా చూడవలసినటువంటి రామాయణం, మహాభారతం వంటి వాటిని ఎలక్ట్రానిక్ మ్యూజియంలాగా తయారు చేసి పెట్టారు. ఈ ఆశ్రమాల్లో ఉన్నంత వరకు మనసుకు చాలా ఆనందంగా ఉంటుంది. రామాయణం, మహాభారతాన్ని కళ్ళకు కట్టినట్టు చూపిస్తూ ఉంటారు. ఈ దేవాలయం దక్షేశ్వర దేవాలయం. ఈ దేవాలయం చాలా విశాలంగా చాలా గొప్పదైనటువంటి దేవాలయం. ప్రతి ఒక్కరూ హరిద్వార్కు వచ్చినటువంటి వాళ్ళు ఆ దేవాలయాన్ని దర్శించుకోవాలి. ఈ దేవాలయం భారతమాత దేవాలయం. ఇక్కడ భరతమాతతో పాటు ఎంతోమంది స్త్రీ దేవతామూర్తులు అందరూ కూడా ఉన్నారు. మేము మానసాదేవి మందిరంలో ఈ విధంగా కొన్ని ప్రార్థనా శ్లోకాలు మరియు సూక్తాలు పఠించాము. అంతేకాకుండా మానసాదేవి మందిరానికి వెళ్ళాలంటే చక్కగా రోప్వే ఉంటుంది. ఈ రోప్వే ద్వారా మనం పైకి వెళ్తున్నంతసేపు మనసుకు చాలా ఆనందంగా ఉంటుంది. నడిచి వెళ్ళే మార్గం కూడా ఉంది. నడిచి వెళ్తారు మరియు వెళ్ళాలనుకునేవారు ఇలా రోప్వేలో కూడా వెళతారు. ఈ నడిచి వెళ్ళే మార్గం కూడా చాలా దగ్గరగానే ఉంటుంది. 2-3 కిలోమీటర్ల వరకు ఉంటుంది. అందువల్ల ఎక్కువ నడవలేనటువంటి వారు ఈ రోప్వేను ఎంచుకొని రోప్వేలో వెళ్తారు. సాయంకాలానికి తిరిగి వచ్చేసి గంగాహారతి వద్దకు వచ్చి హర్కీపౌరి వద్ద గంగాహారతి ఇస్తారు. ఈ హారతి వద్దకు ఇచ్చేసాము. ఈ హారతి వద్దకు సాయంకాలం 5 గంటల నుండే జనసందోహం చాలా ఎక్కువగా ఉంటారు. కాబట్టి ముందుగానే వచ్చి హారతి వద్ద కూర్చోవడం చాలా మంచిది. తర్వాత వచ్చినటువంటి వాళ్లకు అంతగా కనిపించకపోవచ్చు. పూర్తిగా జనసందోహంతో నిండి ఉంటుంది. అరహరా అనే శబ్దాలతో ఈ ప్రాంతమంతా కూడా హోరెత్తిపోతూ ఉంటుంది. హారతి దాదాపు 30 నిమిషాల పైనే ఉంటుంది. ఆ 30 నిమిషాలు ఆ జనసందోహాన్ని చూడాలంటే చాలా కష్టంగా ఉంటుంది. హారతి దేదీప్యమానంగా వెలుగుతూ ఆ పరమేశ్వరుడే కనిపించాడా అనేటువంటి ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఇక్కడ గంగామాత చాలా వేగంగా ప్రవహిస్తూ ఉంటుంది. చాలా ఉధృతంగా ప్రవహిస్తూ ఉంటుంది. నీరు చాలా చల్లగా ఉంటాయి. స్నానం చేయడం అంటే సాహసంగానే చెప్పుకోవాలి. ఇక్కడికి వచ్చేసినటువంటి ఆ జనసందోహాన్ని, ఈ ప్రాంతాన్ని మీరు ఒకసారి తిలకించండి.
మేము ఇక్కడికి వచ్చింది 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే కుంభమేళా ఉత్సవముల కోసం. అందుకోసమే ఇక్కడికి వచ్చి ఉదయాన్నే స్నానం చేసి సాయంకాలం ఆ గంగామాతకు దీపాలు అర్పించి పూజ చేసుకొని చక్కగా అమ్మవారిని వేడుకొని మా యాత్ర సంపూర్ణం కావాలని మనసారా అమ్మవారికి చెప్పుకొని అక్కడి నుండి వచ్చేసాము. నాతో పాటు మా మిత్రులంతా కూడా అందరూ కూడా అమ్మవారికి నీటిలో దీపాలు వదిలి పూజా కార్యక్రమాలు చేసుకున్నారు. అనంతరం అందరం ఆ గార్కీపౌరి వద్ద షాపింగ్ చేసి మాకు కావలసినటువంటి పూజా వస్తువులన్నీ కూడా తీసుకొని అక్కడి నుండి బయలుదేరి రూమ్కు వెళ్ళిపోయాము. మరుసటి రోజు చండీమాతను ఉదయాన్నే దర్శించుకొని అనంతరం రిషికేశ్ వెళ్ళాము. అక్కడ రిషికేశ్ వద్ద చూడవలసినటువంటి రామ్ జూల, లక్ష్మణ్ జూల మరియు భగవద్గీతకు సంబంధించినటువంటి దేవాలయము, ఇంకా అక్కడ ఏకముఖి రుద్రాక్ష వృక్షాన్ని ఈ విధంగా అన్నీ దర్శించుకొని రిషికేశ్ నుండి 2 గంటలకు బయలుదేరి హరిద్వార్ వచ్చి మా రూమ్ చెక్అవుట్ చేసి సాయంకాలం 4:30 వరకు రైల్వే స్టేషన్ చేరుకున్నాము. హరిద్వార్ రైల్వే స్టేషన్ నుండి శ్రీ మాతా వైష్ణవీదేవి కాట్రా వరకు రైలు ఉంది. ఆ రైల్లోనే మేము అమ్మవారు శ్రీ మాతా వైష్ణవీదేవి యాత్ర చేస్తున్నాము. మాతా వైష్ణవీదేవి యాత్రకు సంబంధించినటువంటి వీడియో నెక్స్ట్ వీడియోలో వస్తుంది. ఈ యాత్రకు సంబంధించినటువంటి ఏవైనా విషయాలు మీరు తెలుసుకోదగినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయగలరు. మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని నొక్కడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో కూడా మీకు ముందస్తుగా వస్తుంది.